హాయ్ వెల్కమ్ టు ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ దుబాయ్లో మనం అన్ని కంట్రీస్ చూస్తున్నాం కదా అలాగే ఇప్పుడు ఇరాన్ ఇవన్నీ చూసాము అండ్ ఇరాన్ ఆఫ్రికా అండ్ ఇంకేం చూసామబ్బా జపాన్ అండ్ ఇవన్నీ చూసాం కదా అవి కాకుండా ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్లో ఏంటంటే ఒక్కసారి అలా లుక్ చేసి వచ్చేద్దాము అవన్నీ కూడా ఇంకేంటంటే చైనా ఒకటి మొరాకో ఒకటి అండ్ తర్వాత ఇదో సిరియా ఫిలిప్పీన్స్ ఇవన్నీ కూడా ఒక రౌండ్ డేస్ వచ్చేద్దాము అంటే ఇంకా ఏంటంటే అంటే వా అంటే మనం అవుట్లుక్ చూస్తేనే ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అనమాట మనకి చైనా చూడగానే డ్రాగన్స్ అంటే డ్రాగన్స్ చూడగానే చైనా చైనా అని తెలిసిపోతుంది అనమాట అలాగే కొరియన్ డ్యాన్స్ ఒకటి చూద్దాము అదే థాయిలాండ్లోని ఆ థాయ్ మసాజ్ సెంటర్ కూడా పెట్టారు మన మూవీస్లో అయితే ఎప్పుడూ ఈ అదే కామెడీగా చూపిస్తుంటారు కదా బట్ ఇక్కడైతే బాగుంది అండ్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికీ ఉన్నట్టుంది ఇద్దరికీ అనమాట మసాజ్ సెంటర్ ఎవరైనా కావస్తే చేయించుకోవచ్చు అండ్ ఆల్సో ఎవర్ కంట్రీ వాళ్ళ దగ్గర ఫుడ్ ఫుడ్ పెట్టారనమాట ఫుడ్ స్టాల్స్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత మనం లాస్ట్లో ఇండియా చూద్దాము ఎందుకంటే ఇండియా ఇవన్నీ చూసిన తర్వాత మనం చూసామంటే ఇండియా ఒక గ్రేట్నెస్ అన్నది మనకి తెలుస్తుంది అంటే ఇండియా ఈజ్ ఎంత స్పెషల్ అన్నిటికంటే అన్నది అంటే మన దేశానికి గొప్ప చెప్పుకోవడం కాదు కానీ రియల్లీ స్పెషల్గా ఉందండి అసలు చూస్తేనే మనకొక ఒక ఎవరికైనా ఒక స్పెషల్ అపియరెన్స్ కనిపిస్తుంది అనమాట అందులోని మన భిన్నత్వంలో ఏకత్వం కదా సో అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఒకే చోట సో ఎక్కువ మంది అంటే ట్రెడిషనల్ టైప్ ఆఫ్ అన్నీ దొరికే ప్లేస్ కదా ఎక్కువ ఉంది ఇక్కడ అయితే ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు అదర్ అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ అండ్ అండ్ డ్రెస్సెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ శారీస్ చుడీదోస్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ సిల్వర్ జ్యువెలరీ అయితే చాలా బాగుంది ఇండియాలో అండ్ హైదరాబాద్ దాంట్లో అయితే పర్ల్స్ బాగా ఫేమస్ ఉంటుంది అదేవిధంగా రూబీస్ ఎమ్రాల్స్ కూడా అండ్ అలా అనమాట ఇండియా ఇస్ సంభవ్ సంభవ్ కాదు వెరీ వెరీ రియల్లీ వెరీ స్పెషల్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనమాట తప్పకుండా లాస్ట్లో చూపిస్తాను అండ్ ఆల్సో ఇక్కడ మనకి చెప్పాను కదా ఈ కంట్రీస్ అన్నీ హ్యావ్ ఏ లుక్ అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే మీ సబ్స్క్రైబ్స్ మీ లైక్స్ మీ షేర్సే మాకు చెప్తాయన్నమాట అయితే ఫస్ట్ ఫస్ట్ మనం ఎంటర్ అయిపోదాం చైనాలోకి ఈ చైనా లోపల మొత్తం అంతా ఏంటంటే ఈ టాయ్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ టాయ్స్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారనుకుంటా అండ్ తర్వాత కొన్ని కూడా ఉన్నాయబ్బా ఏంటంటారు ఏంటంటారు వాటిని అంటే మెకానిక్స్ అంటే ఏమైనా బాగా చేసుకునేవి అవి ఉంటాయి కదా స్క్రూస్ డ్రైవర్స్ దట్ కైండ్ ఆఫ్ అవి కూడా ఉన్నాయి ఇందులో అండ్ ఇక్కడ చూసారు కదా డ్రాగన్ కనిపిస్తుంది వాళ్ళ సింబల్ అనమాట చైనా వాళ్ళది ఈ డ్రాగన్ అనుకుంటాను వాళ్ళకి ఫేమస్ అనమాట అది మొత్తం ఇదంతా అదే మనకు ఆ డ్రాగన్ చూడగానే అది చైనా అనమాట అలా అర్థమైపోతుంది అర్థం చేసుకోవాలన్నమాట అండ్ దెన్ సిరియా అయితే వెళ్ళలేదు అండ్ చైనాలో వెళ్ళాం కానీ ఆ వీడియోస్ ఏదో పిక్స్ మిస్ అయిపోయాయి బట్ సిరియాలోకి వెళ్ళలేదు అండ్ దిస్ ఇస్ వియత్నాం అండ్ ఫిలిప్పీన్స్ ఇందులో కూడా వెళ్ళలేదబ్బా ఈ రెండు కలిపి పెట్టినట్టున్నారు జస్ట్ బయట నుంచి అలా చూసి వచ్చేసాము అండ్ ఫిలిప్పీన్స్ వాళ్ళు దుబాయ్లో చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు అంటే మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు ఆ తర్వాత ఫిలిప్పీన్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు అంటే ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటారు అండ్ అంటే దుబాయ్ అంటే తెలుసు కదా అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు అక్కడ ఎక్కువగా కనిపించేదైతే ఇండియన్స్ తర్వాత ఫిలిప్పీన్స్ ఎక్కువగా కనిపిస్తారు అదేవిధంగా పాకిస్తానీస్ ఎక్కువ మంది కనిపిస్తుంటారు అదనమాట సంగతి ఫిలిప్పీన్స్లోకి వెళ్ళలేదు తర్వాత బోస్నియా చూసారు అక్కడ బోస్నియా హౌస్ అని ఉంది ఏంటంటే అదో దట్ ఒక రెస్టారెంట్ అనమాట లైక్ అంటే మొత్తం నేను ఇక్కడ అంతా బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడ చూసినా వాళ్ళ కంట్రీ తాలకు ఫుడ్ అనేది డిస్ప్లే చేశారు అంటే దాని మీద అయితే అసలు జనాలు పడి పడి తినేస్తున్నారు అనమాట వరల్డ్ వైడ్ మొత్తం ఈ ఫుడ్ మీద నడుస్తున్నట్టుంది ఎక్కడ చూసినా సరే ఫుడ్ సంబంధించిన స్టాల్స్ అన్నవి అసలు ఖాళీ లేవు ఎక్కడ చూసినా అక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ దగ్గర జనాలు బాగా ఉన్నారు ఇంకా బోస్ని హౌస్ అని ఉంది కదా వాళ్ళ తాలూకా ఫుడ్ అనమాట అది ఇప్పుడు వచ్చి మనం కొరియాకి కొరియన్ డ్యాన్స్ అనమాట ఇది కొరియాలోని ఈ డ్యాన్స్ అసలు ఆ టైంకి మేము వెళ్ళాం కాబట్టి అక్కడ అక్కడ డ్యాన్స్ అవుతుంది సో అదనమాట సంగతి డ్యాన్స్ చూసేయండి డ్యాన్స్ చూసిన తర్వాత కొరియాలో చూడడానికి ఇంకా ఒక మిమ్మల్ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళిపోయే కొన్ని వస్తువులు ఉన్నాయి అవి చూపిస్తాను డ్యాన్స్ చూసి వచ్చేయండి అంటే దీనికి మ్యూజిక్ తీసేసాను ఎందుకంటే అంటే మ్యూజిక్ అది ఉండొచ్చో లేదో అని బట్ డ్యాన్స్ అంటే మనమే షూట్ చేసుకున్నాం కాబట్టి మనం వాళ్ళందరికీ చూపించుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ మ్యూజిక్ అన్నది అంటే డైరెక్ట్లీ అక్కడి నుంచి వచ్చింది కాదు మేబీ అది రికార్డింగ్ అనమాట అందుకని నేను అది తీసేసాను ఇది మేబీ వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేసే డ్యాన్స్ అయి ఉంటుంది ఎందుకంటే మన కంట్రీని రిప్రజెంట్ చేయడానికి మనకి బోల్డ్ అనే జానపద డ్యాన్సులు ఉన్నాయి అదేవిధంగా కూచిపూడి భరతనాట్యం ఇవన్నీ ఉన్నాయి అలాగనమాట వాళ్ళ కంట్రీకి సంబంధించింది అనుకుంటాను అది అనుకుంటాను నాకు తెలీదు యాక్చువల్లీ బట్ అదనమాట అందులో ఇంకోటి చూపిస్తానని చెప్పాను కదా కొరియాలో అనమాట ఇవి చూసారు కదా పూర్వకాలం మన రాజులు అది వాడేవాళ్ళు కదా యుద్ధాలకు వెళ్ళినప్పుడు అవిను అలాంటివన్నమాట ఇవి బాడీకి వేసుకునేవి వాళ్ళు కూడా ఇప్పుడు యుద్ధాలు వెళ్తారా ఏంటో మరి నాకైతే తెలియదు కానీ ఇవి డిస్ప్లేకి పెట్టారో మరి సేల్కి పెట్టారో ఏంటో నాకైతే అర్థం కాల ఇదనమాట తర్వాత మనం ఇంకో కంట్రీకి వెళ్ళిపోదాం అదేంటంటే మొరకో మొరకోలోని మొరాకోలో ఏం చూసామంటే డ్రెస్సెస్ అంటే డ్రెస్సెస్ అంటే ఇట్స్ లైక్ లాంగ్ ఫ్రాక్స్లో ఉన్నాయి అంటే లాంగ్ ఫ్రాక్స్ కాదు బట్ ఏంటో వాళ్ళ డ్రెస్సెస్ అనుకుంటాను అది బట్ ఎంబ్రాయిడరీ వర్క్ అదంతా చాలా బాగుంది అవి అవి కూడా ఒకసారి చూసి వచ్చేద్దాము ఎందుకంటే అవి చాలా బాగున్నట్టు అనిపించాయి నాకు మేబీ వాళ్ళు వేసుకునేవో ఏంటో అని నాకు తెలియదు లాంగ్ ఫ్రాక్స్లా ఉన్నాయి బట్ ఇదనమాట ఇవి చాలా బాగున్నాయి వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఏంటో అని నాకైతే తెలీదు అండ్ దెన్ వి గో టు థాయ్ మసాజ్ థాయ్ మసాజ్ రోజ్ థాయ్ మసాజ్ అనమాట మనం మూవీస్లో అది చూస్తుంటాం కదా థాయ్ మసాజ్ థాయ్ మసాజ్ అంటారు ఇక్కడ కూడా ఒక ఇది పెట్టారు అది ఫర్ లేడీస్ అండ్ ఆల్సో ఆల్సో ఫర్ జెంట్స్ అనమాట థాయ్ రోజ్ మసాజ్ సెంటర్ ఇక్కడ చాలామంది లేడీస్ అండ్ ఆల్సో జెంట్స్ వెళ్ళి చేయించుకుంటున్నారు ఎందుకంటే థాయ్ మసాజ్ ఫేమస్ కదా అండ్ ఆల్సో థాయ్లాండ్ చూసి వచ్చేద్దాం ఓకే థాయ్లాండ్ మసాజ్ సెంటర్ చూస్తాము ఇప్పుడు థాయ్లాండ్ కూడా హ్యావ్ ఎ లుక్ Bye bye, thanks for watching. Stay tuned, we'll meet you in the next video. Bye bye.